హలో గైస్, నేను మీ బికే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇవాళ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే అన్న, మనకు దివాళీకి సంబంధించిన ఫ్రీ గిఫ్ట్స్ గురించి చూడబోతున్నాం. అలాగే వినం ఏమని ఇలా అందరూ ఒకేసారి చెప్పేస్తున్నారు అనమాట. సో దాంట్లో మీకు చాలా డౌట్ అవుతుంది ఏవి దేనికోసం అనేసి. సో దానికోసం మీకు ఇవాళ వీడియోలో క్లియర్గా చెప్పబోతుంది ఎలాంటి అంటే మనకు దివాళీలో ఏ గిఫ్ట్ రాబోతుంది అండ్ దివాళీ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది. అలాగే ఇంకొన్ని ఉన్నాయన్నమాట, బ్లాక్ టీ షర్ట్ రిటర్న్ అంటున్నారు. అలాగే మనకు రోజు ఇమోట్ కూడా రాబోతుందంట. సో ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ ఈవెంట్స్లో వస్తుంది, అలాగే మనకి ఏ ఫ్రీ రాబోతున్నాయో ఈ ఒక 2 మంత్స్లో, ఇవన్నీ కూడా మనకి ఇవాళ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్పబోతున్నా. అండ్ వీడియోలోకి వెళ్ళి ముందు ఏం చేస్తానంటే నాకు సింగిల్ లైక్ వేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వేసి ఆల్ పెట్టుకున్నాను. అండ్ అలాగే మీకు వాయిస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే పట్టించుకోకండి, ఎందుకంటే నేను వితౌట్ మైక్ అయితే మీకు ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో దాన్ని ఇగ్నోర్ చేస్తాం కొరకు ఇంక నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ థింగ్ అని చూసుకుంటే మనం ఎప్పటి నుంచి అడుగుతున్నారు, యానివర్సరీ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుతున్నారు అనమాట, ఏంటంటే మనకు ఫ్రీ క్యారెక్టర్ వస్తుందా రాదా అనేది అడుగుతున్నారా. సో ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే మనకు గేమ్లో ఫ్రీ క్యారెక్టర్ యొక్క ట్రైల్ అయితే వదిలాడు. సో ఎలాంటి అంటే మెయిన్ క్యారెక్టర్ సంబంధించిన ఎలాంటి అంటే క్రోనో లోకి ఇలాంటి వాటికి అయితే వదిలాడు కదా. ఇంకొన్ని క్యారెక్టర్స్ చేంజ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్స్ మీకు అట్టే మీకు గేమ్లో ఇచ్చి, సో దాంట్లో ఏదో ఒక క్యారెక్టర్ అయితే మీరు క్లెయిమ్ చేసుకునే విధంగా అయితే మీకు దివాళికి అయితే వేస్తాడు. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయిందన్న. సో ప్రజెంట్ మనకు ట్రైల్ వదిలాడు కాబట్టి ఆ టైంకి అయితే మనకు ఒక క్యారెక్టర్ అయితే ఫ్రీ అయితే వస్తుంది. అండ్ మీరు దాంట్లో చూసి మీకు ఏది కావాలైతే తీసుకోవచ్చు. అండ్ మీకు చెప్పాను కదా ముందే, మెయిన్ బైన్ బండిల్స్ అని ఏవైతే ఇప్పుడు ట్రైల్లో వదిలాడో అవైతే మనకు అక్కడ ఫ్రీగా అయితే రావు. ఏదైనా నార్మల్ క్యారెక్టర్స్ ఉంటే ఆ క్యారెక్టర్లో ఒకటి అయితే తీసుకోవచ్చు. అండ్ ఓకే, ఇంకొకటి ఇది చెప్పే ముందు మీకు చెప్పుండాల్సింది ఏంటంటే మనకు ఏ ఈవెంట్ ఏ డేస్లో అయితే రావచ్చు అనైతే చెప్పబోతున్నా. అండ్ వినోమ్ ఈవెంట్ గురించి చూసుకుంటే మనకు అక్టోబర్లోనే స్టార్ట్ అయ్యి అక్టోబర్లోనే ఎండ్ అయిపోతుంది. ఇది చాలా చిన్న ఈవెంట్, అసలు పెద్ద ఈవెంట్ కాదు, చాలా చిన్న ఈవెంట్ అనమాట. ఒక 7-8 రోజులు అయిపోయే విధంగా అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఇది మనకు ఒక రేపు ఎల్లుండిలో కూడా స్టార్ట్ అయిపోవచ్చు. స్టార్ట్ అయిపోయింది అక్టోబర్ 16 అయితే పిక్ డే అయితే ఉంది వినోమ్ ఈవెంట్కి. అండ్ కొద్ది రోజులు అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ దివాళీ కానీ చూసుకుంటేనా మనకు దివాళీ తెలిసిందే, నవంబర్ 4 అయితే మనకు దివాళీ అయితే ఉంటుంది. కాబట్టి దానికి కొద్ది రోజులు ముందే అంటే అక్టోబర్ ఎండ్లో అయితే స్టార్ట్ అయ్యి అండ్ నవంబర్లో కొద్ది రోజుల తర్వాత అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా చూసుకుంటే మనకు అక్టోబర్ 25 ఆ డేట్స్లో అయితే మనకు దివాళీ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నవంబర్ 4కి మీకు పిక్ డే అలాగే ఏదైనా వచ్చి మీరు బాగా ఏమైనా రివార్డ్స్ లాంటి ఉంటే క్లెయిమ్ చేసేసి కొద్ది రోజుల తర్వాత ఎండ్ అయిపోతుంది దివాళీ ఈవెంట్ అయితే. ఆ తర్వాత మనకు మెయిన్ ఈవెంట్ అదే నవంబర్లో స్టార్ట్ అవుతుంది, బుయా ఈవెంట్ అని చూసారా. సో బుయా ఈవెంట్ చాలా పెద్ద ఈవెంట్ అనమాట. ఇది స్టార్ట్ అయ్యి మనకు నవంబర్ 20 అయితే పీక్ డే. సో అప్పటి వరకు ఈవెంట్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ మీకు తెలిసిన ఇప్పుడు ప్రసంగం అయితే గుర్తుపెట్టుకుంటుంది ఏంటంటే దివాళీ ఈవెంట్ మనకు అక్టోబర్ 8 అయితే స్టార్ట్ అవుతుంది అయితే విషయంతో మీరు తెలుసుకోగలుగుతారు. ఓకేనా. సో ఇంకా మనం మెయిన్ అప్డేట్స్ కానీ చూసుకుంటే మనకు ఈసారి దివాళీకి మనకి ఏదైనా ఒక గ్లూవల్ ఫ్రీ ఇస్తాడా అనేది అడుగుతున్నారనమాట. సో మనకు మొత్తం ఒక 3 గ్లూవల్స్ అయితే తయారయ్యాయి. సో ఏదంటే ఫస్ట్ కానీ చూసుకుంటే గ్రీన్ గ్లోవల్ బుయాకి సంబంధించింది, బుయా ఈవెంట్కి సంబంధించింది అనమాట. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే దివాళీకి ఒక 2 గ్లోవల్స్ అయితే తయారు చేశారు. సో మీరు ఇప్పుడే స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఈ 3 మనకి ఏదైనా ఒకటి ఫ్రీగా ఇవ్వచ్చునా. సో మోస్ట్లీ అన్ని సార్లు కానీ చూసుకుంటే ఆ గ్రీన్ బుయా ఈవెంట్లో వచ్చే గ్లోవల్ అని చూసారా. సో అదే మోస్ట్లీ అన్ని సార్లు అయితే ఫ్రీ ఇస్తున్నాడు. మనకు కనుక ఇది కనుక ఒకటి కనుక ఫ్రీ చేస్తే మిగతా 2 చూసారా గ్లూ దివాళీవి, ఆ 2 కూడా మనకి ఇవ్వడం అనమాట ఫ్రీగా. సో ఇది ఎలా వచ్చిందో మనకు టాప్ అయిపోయినా దేనినైనా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఏదైనా ఒకటైతే మనకు ఫ్రీగా అయితే వచ్చే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఉంది. పక్కన ఇంకేమైనా లీక్స్ వచ్చి నేను మీకు మళ్ళీ చెప్తాను అనమాట. అండ్ ఇంకోటి ఇదే దివాళీకి మనకు ఈమోట్ వస్తుందా లేదా గన్ స్కిన్ వస్తుందని అయితే అడుగుతున్నారనమాట. ఈసారి మనకు ఈమోట్ బదులు గన్ స్కిన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నా. సో ప్రజెంట్ లీక్స్ ప్రకారం చూసుకుంటే మనకు స్కార్కి సంబంధించిన ఒక గన్ స్కిన్ అయితే ఇస్తున్నారంట. సో దీనిలో చూసుకుంటే మనకు రేంజ్ అయితే 2+ ఉంది అండ్ అలాగే మ్యాగజిన్ అయితే 1- అయితే ఉంది. ఇది పెద్ద గన్ స్కిన్ అయితే ఏం కాదు, అసలు ఏం గన్ స్కిన్ లేదనే వాళ్ళు అయితే ఇది అయితే వాడుకోవచ్చు అనమాట. మోస్ట్లీ ఇది ఫ్రీ అని అయితే అంటున్నారు, వెయిట్ చేసి చూద్దామన్నా. సో అని ఇంకోటి కానీ చూసుకున్నాను మనకు ఫ్రీ బ్యాట్ స్కిన్, అదే చపాతి కట్ట ఒకటి ఫ్రీ ఇస్తారు అన్నాం కదా. సో అదైతే మనకు ఫ్రీ అని అయితే ఫిక్స్ చేసారు. అనుకోటి కానీ చూసుకుంటే మనకు ఒక బ్యాక్ ప్యాక్ అయితే ఫ్రీ రాబోతుంది, ఏదంటే నెమలిలా ఉంది కదా. సో ఇదైతే బ్యాక్ ప్యాక్ అంట. సో చూడటం కూడా చాలా బాగుంది. అండ్ ఈ బ్యాక్ ప్యాక్ అయితే మనకు ఫ్రీగా అయితే రాబోతుంది. అండ్ ఇంకోటి కానీ చూసుకుంటే ఫ్రీ లూట్ బాక్స్ అని అయితే. సో ఇది బ్లూ కలర్లో చూసి ఏమనుకున్నారని చాలామంది లాబిటరీ అనేది అడుగుతున్నారు. సో ఇది లాబిటరీ కాదు, సో ఇదేంటంటే ఒక లూట్ బాక్స్ ఏవైనా. సో చూడటం కూడా చాలా బాగుంది యానిమేషన్ విత్ ఎఫెక్ట్స్తో పాటు. సో ఇదైతే మనకి దివాళీకి అయితే ఫ్రీగానే అయితే రాబోతుంది. అండ్ ఇంకోటి కానీ చూసుకుంటే మనకి ఇది దివాళీకి సంబంధించిన ఒక కటానా స్కిన్ అయితే తయారైతే చేశారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడగలుగుతారు. అండ్ ఇది ఎలా ఉందంటే మనకు ఆల్రెడీ ఒకసారి గేమ్లో ఇలాంటి ఒకటి తెచ్చడమంట అగ్గి వచ్చే విధంగా అయితే. సో దాని పేరు కరెక్ట్గా తెలుసు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అండ్ ఈ కటానా స్కిన్ మనకు ఫ్రీ అయితే కాదు. సో ఇది ఏదైనా మనకి ఏదైనా ఒక వెబ్ ఈవెంట్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కానీ చూసుకున్నాను మనకు ఫ్రీ బండిల్ అయితే ఒకటి అయితే రాబోతుంది అనమాట. ఇది ఎలాంటిదంటే మన ఇండియన్ సర్వర్ కోసం తనీగా వాళ్ళు తయారు చేసిన విధంగా అయితే ఉందన్నమాట. అండ్ ఇదే విధంగా చూసుకుంటే మనకు పాకిస్తాన్ సర్వర్కి ఒక గ్రీన్ క్రికెట్ బండిల్ అయితే తయారు చేశారు అండ్ అది వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చేశారు. ఇప్పుడు మనకి ఏమైతే తయారు చేశారో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక బ్లాక్ బండిల్ లాగా ఉంది కదా. సో ఈ బండిల్
అలాగే ఇంకోటి ఏదో ఒక రకంగా ఉందన్నమాట. లాస్ట్ టైం మనకు వాడు బాహుబలి బండ్లు అని వచ్చారు, అలాంటి ఏదో ఒక బండ్లు లాగా అయితే ఇప్పుడు తయారు చేస్తారు. ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి ఫ్రీగా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది పర్సనల్గా మన కోసమే తయారు చేసినట్టయితే ఉంది కాబట్టి మనకు ఫ్రీగా అయితే ఇచ్చేస్తారు అనమాట ఈ దివాళికి. అని కూడా మనం చూసుకునే మనకు ఒక పారాషూట్ ఇది చూస్తేనే మీకే తెలిసిపోతుంది ఒకటి ఫ్రీ అయితే ఇస్తాడు అనేసి. అని కూడా మనం చూసుకునే మనకు వీనామి ఈవెంట్, అలాగే దీవాళి ఈవెంట్ ఉంది కదా, ఈ మధ్య టైంలో మనకు ఒక వెబ్ ఈవెంట్ అయితే రాబోతుంది అనమాట. ఆ వెబ్ ఈవెంట్లో రోజు ఈమోట్ అయితే రాబోతుంది అయితే లీక్ అయితే అవుతుంది. అండ్ ఇది ఫ్రీ అయితే కదా, ఒక వెబ్ ఈవెంట్లో రోజు ఈమోట్ అయితే వస్తుందని అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు ఏమైనా తెలియనా తెలిసి నేను మీకు కన్ఫర్మ్ అయితే అప్డేట్ చేస్తాను అనమాట. అండ్ ఇంకోటి అన్న, సో చాలామంది అడుగుతున్నారు డ్రాకో ఏకే రిటర్న్ అవుతుందా అవదా అనేసి. సో అన్న ఫిక్స్ అయిపోయినారన్న ఓటింగ్లో కానీ చూసుకుని మనకు డ్రాకో ఏకే ఎక్కువ ఓటింగ్ అయితే వచ్చింది కాబట్టి ఒక రెండు మూడు రోజుల్లో కొద్ది రోజులు ఏం చేస్తారంటే వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేస్తారు ఓటింగ్ అయితే ఎండ్ అయిపోయిందని. ఓటింగ్ ఎండ్ అయిపోయిన అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన ఒక రెండు మూడు రోజుల తర్వాత మనకు అయితే అప్డేట్ అయితే అయిపోతుంది. డ్రాకో ఏకే అయితే మనకైతే వచ్చేస్తానమాట. దగ్గర దగ్గర ఒక 1000 డైమండ్స్ పైన పెట్టుకోనండి, అప్పుడైతే మీరు ఫెడెడ్ విల్లతో తీసుకోవచ్చు. ఫెడెడ్ విల్ల తెలిసింది కదా, సో లాస్ట్లో అయితే తగ్గుతుంది, లేదు మీ లక్ బాగుంటే స్టార్టింగ్ కూడా తగిలేస్తుంది. అయినా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే దేని గురించి అంటే మనకు బ్లాక్ టీషర్ట్ అయితే రిటర్న్ అయితే అంటున్నాం కదా, సో దాని గురించి అయితే చూద్దామా. సో ప్రజెంట్ కానీ చూసుకున్నా మనకు బ్లాక్ టీషర్ట్ అయితే మ్యాజిక్ స్టోర్లో అయితే యాడ్ చేస్తారని అయితే చెప్తున్నారన్నమాట. సో దాన్ని మాత్రం పట్టించుకోకండి, ఇదైతే ఒక ఫేక్ న్యూస్. సో ఇదైతే వాళ్ళు అఫీషియల్గా చెప్పేశారు, అఫీషియల్గా కాదు కొన్ని లీకర్స్ అయితే చెప్పారనమాట. ఏంటంటే మనకు మ్యాజిక్ స్టోర్లో అయితే యాడ్ చేయరు, అండ్ మనకు తెలిసింది కదా మన స్టోర్లో కూడా ఎప్పుడు కానీ ఒక టాప్ అయితే తనీకైతే యాడ్ చేసింది, చేసామనుకో ఒక బండిల్ లాగా అయితే యాడ్ చేస్తాడనమాట. సో ఆ విధంగా చూసి మనం బ్లాక్ టీషర్ట్ దేంట్లో వస్తుంది బ్రో అని అడిగితే అన్న మనకు దివాళీ విష్ ఈవెంట్ అయితే రాబోతుంది అయితే కన్ఫామ్ అయితే చేశారు. సో దాంట్లో మనకు బ్రాక్ డాన్సర్ బండిల్ అలాగే కొన్ని అయితే వస్తుంది కదా, సో వాటితో పాటుగా మనకి ఈసారి అయితే బ్లాక్ టీషర్ట్ అయితే యాడ్ చేస్తారని అయితే లీకర్స్ అయితే కన్ఫామ్ చేశారనమాట. సో కాకపోతే జస్ట్ ఒక లీక్ ప్రకారం మాత్రమే చెప్తున్నాం కానీ 100% కన్ఫామ్ అయితే చెప్పట్లే. కొద్ది కొద్ది రోజుల్లో కనుక లీకర్స్ కనుక 100% కన్ఫామ్ అని చెప్తే మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చెప్తాను. ప్రజెంట్ కనుక చూసుకుంటే మనకు బ్లాక్ టీషర్ట్ అయితే దివాళీ విష్లో అయితే వస్తుంది అనేది ఒక న్యూస్ అయితే నడుస్తుంది. సో ఇది మీకు అయితే చెప్పేశాను అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ అప్డేట్ కానీ చూసినా మనకు నెక్స్ట్ డైమండ్ రాయల్ ఏం రావచ్చని అయితే అంటున్నారనమాట. ప్రజెంట్ కానీ చూసినా మనకు ఒక పక్షిలాగైతే ఉంది కదా, సో ఈ బండ్లు అయితే నడుస్తుంది. సో అండ్ దీనికి సంబంధించిన ఒక ఫీమేల్ బండ్లు అయితే వాళ్ళు తయారు చేయలేదు కాబట్టి వేరే ఏదైనా ఒక ఫీమేల్ బండ్లు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనకు ఇంకా ఒక 8 డేస్ ఏమో అయితే ఉంది డైమండ్ రాయల్ ఎండ్ అవడానికి. వస్తే ఏమొస్తుంది బ్రో అని అడిగితే ప్రజెంట్ లీక్స్ ప్రకారం చూసినా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఈ లేడీ బండ్లు అయితే మనకు నెక్స్ట్ రాబోయే డైమండ్ రాయల్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎందుకంటే మనకి ఇప్పుడున్న పక్షి లాగానే బండిల్కి ఫీమేల్ బండ్లు అయితే లేదు దానికి సంబంధించిన, అందుకని ఏదో ఒక ఫీమేల్ బండ్లు అయితే ఇస్తున్నారు. సో ఆ బండిలే ఇది, అనేది పెద్ద వర్తీ బండ్లు అయితే కూడా కాదు. ఓకేనా, సో ఇది కన్నా ఇవాళ వీడియో అప్డేట్స్ అయితే అండ్ మీకు కన్నా నచ్చినట్టు ఏం చేసినా ఒక సింగిల్ లైక్ అని, అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్ అయితే అడగండి, నేను మీకు వీలైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్ చేస్తాను. ఇంతకు చూసిన చాలా థ్యాంక్స్ అండ్ బాయ్.